బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ అన్నారు. ఏపీలో రానున్న 5 ఏళ్ల పాలనలో గ్రామాలకు 2100 కోట్లు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17500 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో జగన్ సభలు పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రావాలంటే పరదాలు కట్టాలని, ప్రతిపక్షాలను హౌస్ అరెస్ట్ చేయాల్సిందేనంటూ ధ్వజమెత్తారు. అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి. ఆడవాళ్ళు అయితే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని. బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. నేనందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈ రోజు మీ అందరి ముందర ఒక ప్రపోజల్ పెడుతున్నాం, అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈ రోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగ గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేకుంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగు